ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొటం దేనికైనా భరించి కొట్టాడటం దేనికైనా తెగించి కొట్టాడే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుర్తుంచుకోండి నేను టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను ఆలోచించండి అన్న ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి భారతీయ జనతా పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న తేడాను ధర్మం కోసం పనిచేస్తున్నాం సమాజం కోసం పనిచేస్తున్నాం కానీ టిఆర్ఎస్ పార్టీ మీ ఆది నాయకుడు కేసీఆర్ కేవలం ఆయన కోసం ఆయన కుటుంబం కోసమే మాత్రమే పనిచేస్తున్న విషయాన్ని ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుకురండన్న అందరం కలిసి ధర్మం కోసం పనిచేద్దామన్న ధర్మం కోసం పనిచేద్దామన్న ఈ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం పనిచేద్దామన్న కలిసి పనిచేద్దామన్న తెలంగాణ ఉద్యమ సమయంలో జెండాలు పక్కకు పెట్టి కాషాయపు జెండానే రాజగోపాలరెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం ఒకసారి చప్పలు కొట్టరన్న గెలిచే అభ్యర్థన్న గెలవబోయే అభ్యర్థన గెలిచే పార్టీ అన్న తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని జెండాలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ఒక్కటే జెండా పట్టుకొని యుద్ధం చేస్తామన్న మనం అందరం కలిసి కానీ పాములు చీమలు పెట్టిన ఊటలో పాము జొరినట్టు 1400 మంది బలిదానమైన తెలంగాణ రాష్ట్రం కోసం 1400 మంది బలైతే ఇలా కేసీఆర్ కుటుంబం ఏ విధంగా ద్రోహం చేసే ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి కొత్తగా స్టార్ట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ మతతత్వం రెచ్చగొడుతుందట ఎక్కడ రెచ్చగొట్టమన్నా మతతత్వం ఎప్పుడు రెచ్చగొట్టమన్నా మతతత్వం భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్ ప్రజా సంగ్రామ యాత్ర చేసినాం మొదటి విడత ప్రారంభించినాం రెండో విడత సక్సెస్ చేసినాం మూడో విడత చెప్పినట్టుగా నువ్వు నన్ను అరెస్ట్ చేసినా మా సంగ్రామ సేన కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసినా కూడా కాళ్ళు చేతులు విరగొట్ట కూడా సవాల్ చేసినా ఎక్కడ నువ్వు ఆపినవో అక్కడ నుంచే యాత్ర ప్రారంభిస్తా భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం కోసం వస్తా అని చెప్పి ప్రారంభించినమన్నా చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి గురించి నేను సవాల్ చేస్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతునే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినవు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి గుర్తుంచుకో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే అనేక మంది ప్రజలు వచ్చిన అనేక సమస్యలు చెప్పారు అనేక సమస్యలను మాకు వివరించే ప్రయత్నం చేశారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సమస్య మూసి నది ప్రక్షాళన చేస్తానో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి దిండి ప్రాజెక్టు ప్రారంభిస్తానో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేయాలో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ అన్నావు ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి అన్నావు ఏమైందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వరంగల్ లో కూడా ఈ ఓరుగల్లు గడ్డ మీద కూడా స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేస్తున్న ల్యాండ్ పూలింగ్ పేరుతోని పేదోళ్ల ల్యాండ్లను రియల్ ఎస్టేట్ మాఫియా పేరుతోని వాళ్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవమా కాదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి అన్న గుర్తుంచుకోండి అన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది ఆ ల్యాండ్ పూలింగ్ కోసం వచ్చిన యాక్ట్ను ఫస్ట్ రద్దు చేస్తాం మీ స్థలాలు మీకు ఇప్పించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది ఇలా కిషన్ రెడ్డి గారు అన్ని వివరాలు వివరించినా ఏ పథకానికి ఎన్ని ఇష్టమో అన్ని వివరించాడు నా తుంపిలు వరదై వరంగల్ మునిగిపోతుందన్న వర్షం తుంపిలు వరదై వరంగల్ మునిగిపోతుందన్న కేంద్రం 196 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీకి ఇచ్చిందన్న
ఏడవనే చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ అకౌంట్లు వేసుకొని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి,